జహాన్ అంటూ కామెంట్స్ కనిపిస్తున్నాయి. అలాగే మనకు సోషల్ మీడియాలో కూడా ట్రోలింగ్స్ కనిపిస్తూ వస్తున్నాయి. దీనిపై ఉద్యోగ సంఘాల నేతలు వ్యవహరించిన తీరుకు సంబంధించి మీరు ఏమంటారు? ఉద్యోగులకి ఆ రైట్స్ ఉన్నాయంటారా? అసలు ఇంత తీవ్ర కలకలాన్ని రేపే విధంగా వ్యాఖ్యలు ఉన్నాయని కూడా అనుకోవచ్చా? ముందు ఉద్యోగ సంఘ నాయకుల విషయంలో నాకు చాలా స్పష్టంగా చెప్పాను, వాళ్ళు అజ్ఞానంతో మాట్లాడుతున్నారు. వాళ్ళకు అంటే నేను చట్టాలు దెబ్బకి మాట్లాడుతున్నారు, చట్టాల సంగతి రుచి చూడక మాట్లాడుతున్నారు. వాళ్ళు అంటే గత 10 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల నుంచి తెలంగాణ ఉద్యమం పేరు మీద ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటే, ఇష్టం వచ్చినట్టు అప్పుడు వాళ్ళు చేసారు కాబట్టి, అప్పుడు చేసింది కాబట్టి ఇప్పుడు చేస్తాం అనుకుంటున్నారు. వాళ్ళ సంగతి తెలుస్తాం మనం తప్పకుండా. సంగతి ఎందుకు చెప్తున్నా అంటే, సర్వే ప్రభుత్వాలు అంటే రాష్ట్ర ప్రభుత్వం కాదు, భారత ప్రభుత్వం కూడా వాళ్ళకు ప్రభుత్వమే, కేంద్ర ప్రభుత్వం కూడా వాళ్ళకు ప్రభుత్వమే. కనీస జ్ఞానం కనీస పరిజ్ఞానం వాళ్ళకి ఎందుకు లేదో నాకు అర్థం కాదు. వాళ్ళు ఎట్లా ఉద్యోగస్తున్నారో, ఆ ఉద్యోగులు ఆ స్థాయికి ఎట్లా వచ్చారో, నాకు ఆ సంఘ నాయకులు ఎట్టారో నాకు అర్థం కాదు ఇప్పటిదాకా. ప్రభుత్వాలు మీన్స్ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు. కేంద్ర ప్రభుత్వ అధినేత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, రాష్ట్ర ప్రభుత్వ అధినేత కేసీఆర్, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. మీరు చంద్రశేఖరరావు గారిని కూడా ఏమనొద్దు, మోడీ గారిని కూడా ఏమనొద్దు, కేబినెట్ మంత్రులను కూడా ఏమనొద్దు. ఇక్కడ కేబినెట్ ను కూడా అనొద్దు, అక్కడ కేబినెట్ కూడా అనొద్దు. ఇది సర్వీస్ రూల్స్. అవి సర్వీస్ ప్రభుత్వం అంటే కేబినెట్, ప్రభుత్వం అంటే కేబినెట్ కి హెడ్ అక్కడ ప్రధానమంత్రి, ఇక్కడ ముఖ్యమంత్రి. ఈ కనీస పరిజ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారు ఎన్జిఓస్ నాయకులు అనేటువంటిది నాకున్నటువంటి అవగాహన తోటి చెప్పదలుచుకున్నాను. ఉద్యోగ సంఘ నాయకుల సంగతి అయితే తెలుస్తాం, తప్పకుండా తెలుస్తాం వాళ్ళ సంగతి. వాళ్ళని ఎక్కడ చూపెట్టాలో, ఎక్కడ ఏం చేయాలో అది చేస్తాం. వాళ్ళు రాజీనామా చేసి టీఆర్ఎస్ పట్ల జైన్ అయితే మాకేం అభ్యంతరం లేదు. కానీ అండి, ఉద్యోగులు అనుకుంటున్నారు, ఉద్యోగ సంఘ నాయకుల పీడ ఎప్పుడు విరగడవుతా అనుకుంటున్నారు. రోజులు వస్తున్నాయి కాబట్టి వాళ్ళు పోయి అక్కడున్నటువంటి ఆ నాయకులు 20 మందో 30 మందో పోయి టీఆర్ఎస్ జైన్ అయితే మేము సంతోషిస్తాం. ఆ టీఆర్ఎస్ జెండా కట్టుకొని సంతోషిస్తాం. టీఆర్ఎస్ కండువ వేసుకోండి, తల మీద టోపీ పెట్టుకోండి, మాకేం అభ్యంతరం లేదు. చెప్పండి, ప్రభుత్వం అంటే కేంద్ర ప్రభుత్వం కూడా ఒక ప్రభుత్వమే అని ఆ ప్రభుత్వ అధినేత నరేంద్ర మోడీ గారన్న కనీస అవగాహన ఉండి మాట్లాడారా లేక మాట్లాడారా నాకు తెలియదు, కానీ ఖబర్దార్ మోడీ అన్నారు. ఈ పదం అనేటువంటిది ముందు బ్లండర్, చాలా పెద్ద తప్పు చేశారు, చాలా పెద్ద తప్పు చేశారు, బాబు తప్పు కాదు. రెండో విషయం ఏంటంటే, భారత పార్లమెంట్ అనేటువంటిది ప్రజాస్వామ్యానికి అత్యున్నతమైనటువంటి కేంద్రం అది. అక్కడ ఎంపీలు మాట్లాడినా న్యాయస్థానాల గురించి కూడా ఒకవేళ ప్రధాన న్యాయమూర్తి గురించి మాట్లాడే పరిస్థితి వస్తే అది పార్లమెంటు లో తప్ప ఎక్కడ మాట్లాడకూడదు. అంత అంటే న్యాయస్థానాలను కూడా ప్రశ్నించగలిగేటువంటి వేదిక భారత పార్లమెంట్. అటువంటి పార్లమెంట్ లో మోడీ గారు మాట్లాడిన మాటల విషయంలో వీళ్ళు కనుక తమ నిరసనను వ్యక్తం చేస్తే అది భారతదేశం యొక్క ప్రజాస్వామ్యానికి, చట్టాలకు, న్యాయస్థానానికి, న్యాయానికి అన్నిటికీ విరుద్ధం కాబట్టి తప్పకుండా వీళ్ళకి చేయాల్సిన శాస్త్ర తప్పకుండా చేస్తే తీరుతామని చెప్పాలి. అయితే ప్రకాష్ రెడ్డి గారు, వాళ్ళ ఉద్యోగ సంఘాల నేతలు కావచ్చు, లేకపోతే కొంతమంది ఉద్యోగులు చెప్తున్నది ఏంటంటే, మేము తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించాం, అందుకే మా మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి మేము మాట్లాడుతున్నాం అంటున్నారు. మరి అలాంటి వాళ్ళకైతే ఏమని చెప్తారు ప్రకాష్ రెడ్డి గారు? ఇప్పుడు మీరు అవన్నప్పుడే అప్పుడు ఏం చేశారు అనేది ఇప్పుడు ప్రైమరీ కాదు. ప్రభుత్వాన్ని గురించి అప్పుడు కూడా మాట్లాడు, ఇప్పుడు మాట్లాడు. ఓకే, ప్రభుత్వం తర్వాత ప్రభుత్వం గురించి కాకుండా మీరు దేని గురించి మాట్లాడినా ఇబ్బంది లేదు. ప్రభుత్వం గురించి అప్పుడు మాట్లాడదు, ఇప్పుడు మాట్లాడుతుంది చట్టం. వాళ్ళు మాట్లాడుతున్నారు అంటేనే తప్పు మాట్లాడుతున్నారు అనుకుంటారు. అప్పుడు అప్పుడు కూడా ప్రభుత్వం ముఖ్యమంత్రిని గురించి మాట్లాడకూడదు. మీరు డిమాండ్స్ పెట్టొచ్చు, కానీ ఈరోజు ఆ డిమాండ్స్ తగ్గట్టుగా మీ చర్చలు పెట్టొచ్చు. కానీ ప్రభుత్వాల గురించి మాట్లాడారంటే అది మీ సర్వీస్ రూల్స్, మేవైతే ఉద్యోగ నియమాలు ఉన్నాయో వాటికి విరుద్ధం కాబట్టి తప్పకుండా ఆ చర్య తీసుకోవడానికి, ఆ చర్య తీసుకోవాలని మేము అడగాల్సిన వేదికలో మీరు అడుగుతాం, చెప్పాల్సిన వేదికలో తప్పకుండా చెప్తాం. అయితే ఉద్యోగులు తమ ప్రవర్తన నియమావళి అంటే తమ ప్రవర్తన ఉల్లంఘిస్తే ఒక ఉద్యోగి, ఒక ప్రభుత్వ ఉద్యోగి అంటే తనకున్న రూల్స్ ని ఇలా అధిగమిస్తే అది మాటలతో కావచ్చు, చేతులతో కావచ్చు చేస్తే, అంటే వాళ్ళకి వాళ్ళపై ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశాలు అయితే ఉన్నాయండి? వాళ్ళ మీద చట్టపరంగా సర్వీస్ సస్పెండ్ చేయడం, వాళ్ళని డిస్మిస్ చేయడమే చట్టపరంగా ఉన్నటువంటి రూల్. అది డిస్మిసల్ ఇస్ ద ఓన్లీ సొల్యూషన్. వాళ్ళని ప్రభుత్వం నుంచి, ప్రభుత్వ ఉద్యోగ దీంట్లో నుంచి తొలగించడమే. ఎందుకంటే ప్రజలు కట్టే పన్నుతోని జీతం తీసుకున్నటువంటి ఉద్యోగి ప్రభుత్వ ఉద్యోగి, ప్రజలు కట్టే పన్నుతోటి. కాబట్టి ప్రభుత్వం అంటే ప్రజలకు సోల్ చేసిన సొమ్ము, అది రాష్ట్ర ముఖ్యమంత్రి తీసుకున్నా, ప్రధానమంత్రి దగ్గరకు వచ్చినా, కేంద్ర ప్రభుత్వానికి వచ్చినా, రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చినా, ప్రజల సొమ్ము. ప్రజల సొమ్ముతోనే ఉద్యోగం చేస్తున్న వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు. వాళ్ళకు కొన్ని సర్వీస్ రూల్స్ ఉన్నాయి, ఆ సర్వీస్ రూల్స్ ఉల్లంఘిస్తే వాళ్ళు ఉద్యోగం నుంచి డిస్మిస్ కోసం అర్హులు కాబట్టి అది జరిగి తీరుతుంది వాళ్లకు.
రాబోయే రోజుల్లో దాన్ని వాళ్ళ దాన్ని ఫేస్ చేస్తారో దాన్ని చేస్తారని అనుకుంటారు. చేస్తే జరుగుతుంది అది. ఆ విశ్వాసంతోనే ఉన్నా జరగబోయేటువంటి దానికి వాళ్ళే బాధ్యత వహించాలి. ఈరోజు మాట్లాడిన ప్రతి మాట కూడా సర్వీస్ రోడ్స్ విరుద్ధం కాబట్టి ఆ విధమైన చర్యలు తప్పకుండా ఉంటాయని చెప్పవచ్చు. అయితే ఇప్పుడు కొంతమంది ఉద్యోగ సంఘ నేతలు అందులో పాల్గొన్నారు, కొంతమంది ఉద్యోగులు పాల్గొన్నారు. అంటే కేవలం ఇప్పుడు ప్రకాష్ రెడ్డి గారు మనం మాట్లాడుకుందాం, ఉద్యోగ సంఘాల నేతలు అంటే ఎప్పుడైనా ఒక సంఘ నేతలు అనేది ఆ ఉద్యోగస్తులు అందరికీ మేమే ప్రాతినిధ్యం వహిస్తున్నామని చెప్పుకుంటూ ఉంటారు. అంటే అవతల వాళ్ళ మరి జనరల్గా జరిగేది అదే కదండి. మరి ఇప్పుడు వీళ్ళకి పడే అంటే వీళ్ళపై ఉండే ఈ చర్యలు అంటే ఉద్యోగ సంఘ నేతలపై కేవలం అక్కడ పాల్గొన్న వారిపైనే ఉంటాయంటారా, లేకపోతే ఇంకెవరెవరికి అంత మంట తగిలే అవకాశం ఉందంటారు? నేను ఇప్పుడు ఇంకో సందర్భం గుర్తు చేస్తాను మేడం, అందుకోసం మీరు మధ్యలో వచ్చారు కానీ మీరు అడిగేదానికి సమాధానం చెప్పకుండా ముందు ముందు గుర్తు చేస్తాను. ఈ మధ్య కాలంలో ఒక వారం రోజుల కింద ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది వాళ్ళ మీద ఉద్యోగ సంఘాల విషయంలో. ది గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఆర్ నాట్ ట్రేడ్ యూనియన్ ఆర్గనైజేషన్స్. వాళ్ళ ఉద్యోగ సంఘాలు అనేవి కార్మిక సంఘ చట్టాల కిందికి రావు, వాళ్ళకు సంబంధించే అధికారం లేదు, వాళ్ళ చట్ట ప్రకారం వాళ్ళకి ఈ చట్టాలు వాళ్ళకు ట్రేడ్ యూనియన్ చట్టాలు వాళ్ళకు వర్తించవు అని చాలా స్పష్టంగా చెప్పారు. ఇప్పుడు నిన్న వారం 10 రోజుల కిందనే ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల సమస్యలు, ఆ నిజం చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు వాళ్ళ సమస్యల గురించి మాట్లాడారు. అవి అక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గురించి, ఢిల్లీ ప్రభుత్వం గురించి మాట్లాడారు. వాళ్ళ పిఆర్సి కోసం అని, వాళ్ళకి చట్టపరంగా కొంచెం న్యాయంగా రావాల్సినటువంటి పిఆర్సి కోసము, జీతభత్యాల కోసము, డిఏల కోసం వాళ్ళు అడిగారు. ఆ విషయంలోనే సమ్మెను ఓటేసిస్తే వీళ్లకు సమ్మె చేసే అధికారం లేదు, వీళ్ళు ట్రేడ్ యూనియన్ కిందకి రారు అని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది మొన్న మధ్య 10 వారంలో ఇచ్చిన 10 రోజులు అంటే. కాబట్టి ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగ సంఘ నాయకులు గాని, ఉద్యోగస్తులు ఎవరైతే ఉద్యోగ ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ట్రేడ్ యూనియన్ కిందకి రారు. కాబట్టి చట్ట ప్రకారం వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళ ట్రేడ్ యూనియన్ అనేది వాళ్ళ ఉద్యోగ సంఘం గుర్తింపబడ్డా, రాష్ట్ర ప్రభుత్వం గుర్తించినా అది ట్రేడ్ యూనియన్ కింద రాదు. కాబట్టి వాళ్ళు వ్యక్తిగతంగానే బాధ్యులు అవుతారు దానికి. కాబట్టి వ్యక్తిగతంగానే న్యాయస్థానంలో వాళ్ళు ఫేస్ చేయాల్సిన దాని మాత్రం చెప్పవచ్చు. ఓకే అండి. అయితే మరి మీరు ముందు అన్నట్టుగా మరి ఇంత గవర్నమెంట్ జాబ్స్ లో ఉంటూ ఇలా ప్రభుత్వ అధినేతలను వ్యతిరేకిస్తూ కార్యక్రమాలు చేపట్టకూడదు అని కొన్ని ఖచ్చితంగా రూల్స్ ఉన్నాయి అంటూ ఆ రూల్స్ ఆ ప్రవర్తన నియమావళి గురించి వాళ్ళకి ఏమి తెలియదు అంటారండి? తెలిసే చేశారనుకోవచ్చు, తెలియజేశారనుకోవచ్చు. నేను తెలియదంటే నేను రెండు అంశాలు చెప్పదలుచుకున్నాను. ఒకటి ఏంటంటే ఇది ప్రత్యేక తెలంగాణ దేశము అనేటువంటి భావన నుండి మా కేసీఆర్ గారు, మా ప్రభుత్వం, మా తెలంగాణ అంటేనే మా ప్రభుత్వము, తెలంగాణ తప్పిస్తే మీకు తెలంగాణ బయట మాకు సంబంధం లేదు, తెలంగాణ మేము తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులం కాబట్టి తెలంగాణ ముఖ్యమంత్రి మమ్మల్ని సస్పెండ్ చేయాలి, తెలంగాణ ముఖ్యమంత్రి మేము చర్యలు తీసుకోవాలి, కాబట్టి తెలంగాణ మా తెలంగాణ రాజు మమ్మల్ని ఏమనకపోతే ఇంకా మాకు సంబంధం లేదు అనేటువంటి భ్రమలలో వాళ్ళు ఉన్నారు. అర్థం కావాల్సిందంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంత ప్రభుత్వమో కేంద్ర ప్రభుత్వం కూడా అంతే ప్రభుత్వము. కాబట్టి ప్రభుత్వం ఏ ప్రభుత్వం మీద వాళ్ళు ఆరోపణలు చేసినా, ఏ ప్రభుత్వం మీద ఎటువంటి మాటలు మాట్లాడినా తప్పకుండా చట్ట ప్రకారం చర్యలు ఉంటాయి. ఇది అర్థం కాక మాట్లాడినారా, అర్థమై మాట్లాడినా, లేదా వాళ్ళు కేసీఆర్ గారు లాంటి వాళ్ళు మాకు రాష్ట్ర ముఖ్యమంత్రి మాయంబడున్నాక ఈ బీజేపీ ఎందులే, ఢిల్లీ ఎందులే, గల్లీ ఎందులే, లేదా బెంగాల్ లో డీజీపీని ట్రాన్స్ఫర్ చేయకపోయినారు, వీళ్ళు మమ్మల్ని ఏం చేస్తారు అనుకుంటున్నారు? ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది అంటే చట్టాలు న్యాయస్థానము రాజ్యాంగ పరిధికులు. ఇప్పుడు కేసీఆర్ రాజ్యాంగం లేదు, ఇంకా రాలేదు, వచ్చినాడు అనే రాజ్యాంగాన్ని పునర్రచించినాడు మాట్లాడదాం. ఇప్పటికీ భారత రాజ్యాంగం ఉంది, భారత రాజ్యాంగానికి లోబడి సర్వీస్ రూల్స్ ఉన్నాయి, ఆ సర్వీస్ రూల్స్ కు లోబడే ప్రభుత్వ ఉద్యోగులు పనిచేయాలి. వీళ్ళు మరి ఇంకో కొత్త రాజ్యాంగం ఉందనుకుంటే అది వాళ్ళ ఇష్టం, కానీ తప్పకుండా న్యాయస్థానంలో న్యాయ పోరాటం జరుగుతుంది. అవసరమైనటువంటి విధంగా చీఫ్ సెక్రటరీ మీద రిప్రజెంట్ చేస్తాం, చీఫ్ సెక్రటరీతో పాటు న్యాయస్థానాలు కూడా పోరాటం చేస్తాం. న్యాయ పోరాటం అవసరం లేదు, న్యాయస్థానంలో మేము అప్పీల్ చేస్తే చాలు వీళ్ళకి. అంతకంటే వీళ్ళు పోరాటం కూడా ఇష్యూలే కాదు, వీళ్ళకి పోరాటం చేసిన అవసరం కూడా లేదు. వీళ్ళ గురించి న్యాయస్థానాల్లో అప్పీల్ చేస్తే చాలు, వీళ్ళ పని అయిపోతుంది. కానీ మొన్ననే హైకోర్టు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పులు కూడా చాలా ఉన్నాయి. దేశంలో చాలా తీర్పులు ఉన్నాయి, చాలా హైకోర్ట్స్, కేంద్ర సుప్రీంకోర్టు కూడా చాలా తీర్పులు ఇచ్చింది. కాబట్టి ఆ అన్ని తీర్పులను కనుక వీళ్ళు వాళ్ళకి అర్థమైందా అర్థం కాదా నాకు తెలియదు, కానీ ఆ తీర్పులన్నీ కనుక తీస్తే తప్పకుండా వీళ్ళు సస్పెన్షన్ కాదు, వాళ్ళు వెళ్ళి తీసేయడానికి, వాళ్ళ ఉద్వాసనకి వాళ్ళు అర్హులు తప్ప ఇంకా దానికి కదా మాత్రం చెప్పవచ్చు. అయితే ప్రకాష్ రెడ్డి గారు, మనం ఇక్కడ ఇంకొక విషయం మాట్లాడుకోవచ్చండి. అయితే అంటే కాకపోతే ఇప్పుడు వీళ్ళందరూ వాళ్ళకి అంటే ప్రధాని మోడీ వ్యాఖ్యల వలన వాళ్ళ ఉద్యోగానికి కానీ లేకపోతే వాళ్ళ శాలరీస్ కానీ వచ్చిన నష్టమేం లేదు, కానీ వీళ్ళంతా కలిసికట్టుగా ఇలా ప్రెస్ మీట్ పెట్టి మరీ మాట్లాడడం వెనుక కేసీఆర్ ఆదేశాలు ఉన్నాయని మీరు ఏమైనా భావిస్తున్నారా? అందుకేనా మీరు ఇలా అంటున్నారు? అండ్ కేసీఆర్ ఆదేశాలు ఉంటే ఉండిండొచ్చు, కానీ కేసీఆర్ ఆదేశాలు టిఆర్ఎస్ నాయకుడికి ఇచ్చారా, రాష్ట్ర ముఖ్యమంత్రికి ఇచ్చారా, ఇది ప్రశ్న కదా. నేను ప్రశ్న అదే, కేసీఆర్ గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇస్తే ఆ ఆదేశాలు పాటిస్తే అది కూడా తప్పే,
ఒకవేళ టీఆర్ఎస్ అధ్యక్షుడికి ఇచ్చిన ఆదేశాలు అవి ఇచ్చిన అట్లా కూడా తప్పే. కాబట్టి ఉద్యోగస్తులకు కొన్ని మ్యూట్లోకి వెళ్ళిపోయిందండి మీ ఆడియో ప్రకాష్ రెడ్డి గారు. నియమాలను తప్పకుండా పాటించాలి కాబట్టి ఆ నియమాలను పాటించట్లేదు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళి డిస్మిస్ కి అరువులో అది ఖచ్చితంగా న్యాయస్థానంలో వాళ్ళు ఇంటికి పోతారు. ఖచ్చితంగా చీఫ్ సెక్రటరీ యాక్షన్ తీసుకుంటే ఓకే, లేకుంటే తప్పకుండా న్యాయస్థానం. అంతెందుకు, నేను ఇంకొక విషయం చెప్పదలుచుకున్నా, ఇంట్రెస్టింగ్ పాయింట్, భారత పార్లమెంట్ సుప్రీం అని నేను చెప్పిన కదా, సుప్రీం కోర్టు కూడా, మళ్ళీ నేను క్లారిటీ చెప్తాను, సుప్రీం కోర్టు అంటున్నా, భారత పార్లమెంట్ కూడా వీళ్ళని శిక్షించే అధికారం ఉంటుందని నేను అనుకుంటున్నా. చట్టం దాన్ని నేను కూడా స్టడీ చేయాల్సిన అవసరం ఉంది. అవసరమైతే భారత స్పీకర్ కూడా చెప్తాము, స్పీకర్ కూడా వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి ఉన్నటువంటి అన్ని అవకాశాలు మేము పరిశీలిస్తాం. స్పీకర్ భారత ప్రధానమంత్రి మీద ఆరోపణ అంటే పార్లమెంట్ లో చైర్మన్ ఆఫ్ ది పార్లమెంట్ ఇస్ స్పీకర్, లీడర్ ఆఫ్ ది పార్లమెంట్ ఇస్ ప్రైమ్ మినిస్టర్. లీడర్ ఆఫ్ ది పార్లమెంట్ ను నిందలేస్తున్నప్పుడు, లీడర్ ఆఫ్ పార్లమెంట్ డౌన్ డౌన్ అంటున్నప్పుడు, మరి స్పీకర్ సైలెంట్ కూర్చోడు కదా, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సైలెంట్ కూర్చోదు కదా. కాబట్టి అక్కడ కూడా అవకాశాలు ఉంటాయి, అక్కడ కూడా పరిశీలిస్తాం. ఇప్పుడు మన సంజయ్ గారి మీద దాడి చేసిన పోలీస్ ఆఫీసర్స్ ప్రివిలేజ్ కమిటీకి ఓట్లేదా, పార్లమెంట్ ప్రివిలేజ్ కమిటీకి? అటువంటి అవకాశాలు వీళ్ళు కూడా కావాలని పార్లమెంట్ ప్రివిలేజ్ కమిటీకో పార్లమెంట్ ముందుకు పోవాలనుకుంటే దాని మీద కూడా చర్య జరుగుతుంది. మీకు ఇంకో విషయం సందర్భంగా చెప్తున్నా మేడం, నేను ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్తున్నా. ఉదాహరణకి స్పీకర్ తెలంగాణ స్పీకర్ నే గనక నేను ప్రత్యక్షంగా నిందిస్తే స్పీకర్ కు మెజిస్ట్రేటల్ పవర్స్ కూడా ఉన్నాయి, జుడిషియల్ పవర్స్ కూడా ఉన్నాయి. నన్ను శిక్షించే అధికారం స్పీకర్ కు ఉంది, నా మీద క్రిమినల్ ప్రాసిక్యూట్ చేసే అధికారం స్పీకర్ ఉంది. కాబట్టి సుప్రీంకోర్టు, భారత పార్లమెంట్ స్పీకర్ కూడా, లోక్సభ స్పీకర్ కూడా అవకాశాలు ఉంటాయి. కాబట్టి అన్ని అవకాశాలను పరిశీలిస్తాం. వీళ్ళు తెలంగాణ ఉద్యోగ సంఘాలు మాట్లాడినాయి చట్ట విరుద్ధం, న్యాయ విరుద్ధం. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి అన్ని అవకాశాలు ఉన్నాయి, అన్ని అవకాశాలు మేము పరిశీలిస్తాం. అయితే ఇంతకు ముందు విషయం ఒకసారి మాట్లాడుకుందాం ప్రకాష్ రెడ్డి గారు. మరి కేంద్ర సర్వీసులో ఉన్న ఒక ఐఏఎస్ అధికారి కూడా కేసీఆర్ గారి కాళ్ళకి నమస్కారం, తర్వాత ఆయన తన పదవికి రాజీనామా చేశారనుకోండి, రాజకీయాలకు వెళ్తానన్నారు. మరి వెంకటేశ్వర రెడ్డి గారు కేసీఆర్ గారి పాదాలకు నమస్కారం చేశారు, అప్పుడు ఆయన ఐఏఎస్ అధికారంలో ఉన్నారు. మరి అటువంటివి చూసినప్పుడు మరి సామాన్య ఉద్యోగులు కూడా ఓకే కేసీఆర్ వైపు మేము ఉంటే చాలు, ప్రభుత్వం వైపు ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం వైపు ఉంటే చాలు, మాకు ధైర్యంగా ఉంటుందన్న ఒక ఇది కూడా సృష్టించే అవకాశాలు ఉన్నాయి కదండి అలాంటివి? ఆ బ్రహ్మంలో వాళ్ళు బతుకుతున్నారు, ఎందుకంటే వాళ్ళకి అవసరమైన దగ్గర పోస్టింగ్ ఇస్తారు, వాళ్ళ అవినీతిని పాల్పడ్డ వాళ్ళని సస్పెండ్ చేయరు, వాళ్ళకి కావాల్సినటువంటి విధంగా ప్రమోషన్లు ఇస్తారు, వాళ్ళకి కావాల్సిన సీనియర్టీలు తయారు చేస్తారు, రిటైర్ అయిన తర్వాత మళ్ళీ వాళ్ళకి ఎక్స్టెన్షన్స్ కూడా ఇస్తారు ఉద్యోగాలలో. కాబట్టి అటువంటి వాళ్ళు ఆ బ్రహ్మలలో ఉంటే ఉండనియండి, నేను కాదంటలేదు. ఆ బ్రహ్మలలో వాళ్ళు ఎంతకాలం ఉంటే అంతకాలం వాళ్ళు ఉండనించుకోండి. కానీ మేము ఫస్ట్ టైం ప్రధానమంత్రి మీద ఆరోపణ చేసిన స్లోగన్స్ ఇచ్చారు కాబట్టి, ప్రధానమంత్రి మీద మాటలు మాట్లాడారు కాబట్టి తప్పకుండా మేము భారతీయ జనతా పార్టీగా అన్ని అవకాశాలను, వీళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకునే అన్ని అవకాశాలను మేము పరిశీలిస్తాం. నేను అనుకుంటున్నా వాళ్ళు మీద అన్నట్టుగా వాళ్ళ భ్రమలలో ఉన్నారేమని కూడా నాకు అనుకుంటున్నా. అంటే వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు కాదు, కేసీఆర్ ఉద్యోగులు లేదా తెలంగాణ రాష్ట్ర ఉద్యోగులు అనుకు, తెలంగాణ రాష్ట్ర సమితి ఉద్యోగులు అనుకుంటారని నాకు తెలియదు. తెలంగాణ ప్రభుత్వం వేరు, తెలంగాణ రాష్ట్ర సమితి వేరు. అధ్యక్షుడు ఒకడైన మాత్రాన రాష్ట్ర సమితి ప్రభుత్వం రెండు ప్రభుత్వం వేరు వేరు. ముఖ్యమంత్రి ఒక్కడైనంత మాత్రాన ప్రెసిడెంట్ ఆయనే, ఆ పార్టీ అధ్యక్షుడు ఆయనే, ఆ పార్టీ అంటే ప్రభుత్వానికి ముఖ్యమంత్రి ఆయన కాబట్టి, రెండు ఆయనే కాబట్టి ఆయన ఏం చెప్పిన అడుగుతా. పార్టీ వేరు, ఈ లక్ష్యాన్ని వాళ్ళు మెయింటైన్ చేయకపోతే చట్టపరమైన చర్యలు తప్పకుండా ఉంటాయి, న్యాయపరమైన చర్యలు తప్పకుండా ఉంటాయని నేను చెప్పదా. రైట్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ప్రకాష్ రెడ్డి గారు. అయితే మరి తెలంగాణ నమస్తే అండి. మరి ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలు అయితే మాత్రం ఖచ్చితంగా తీసుకుంటాం, అలాగా ఎవరూ చేయకూడదు అంటూ మరి మనకు చెప్తున్నారు. మరి ప్రధాని వ్యాఖ్యలను ఖండిస్తారంటూ ఉద్యోగ సంఘాల నేతలు ఇంకొక వైపు అంటున్నారు. ఇంతకీ ప్రధాని మోడీ ఏం వ్యాఖ్యానించారు ఒకసారి చూద్దాం. ఆంధ్రప్రదేశ్ మే కాంగ్రెస్ సర్కార్ అహం భూమిక నిభాయి ఉస్కే సాథ్ క్యా కియా జిస్ ఆంధ్ర నే యహా సత్తా మే బైఠనే కే లియే ఉన్కో మౌకా దియా థా उनके साथ क्या किया, उन्होंने बहुत शर्मनाक तरीके से आंध्र प्रदेश का विभाजन किया, माइक बंद कर दिए गए, मिर्ची स्प्रे की गई, कोई डिस्कशन नहीं हुई, क्या यह तरीका ठीक था क्या, क्या यह लोकतंत्र था क्या? अटल जी की सरकार ने भी 3 राज्य बनाए थे, राज्य बनाना हमने विरोध नहीं किया है, लेकिन तरीका क्या था? अटल जी ने 3 राज्य बनाए थे, छत्तीसगढ़, झारखंड, उत्तराखंड,
लेकिन कोई तूफान नहीं आया, शांति से सारा निर्णय हुआ, सबने मिल बैठ करके निर्णय किया। आंध्र तेलंगाना के भी हो सकता था, हम तेलंगाना के विरोधी नहीं है, साथ मिलकर के किया जा सकता है, लेकिन आपका अहंकार, सत्ता का नशा, उसने देश के अंदर इस कटुता पैदा की। और आज भी तेलंगाना और आंध्र के बीच में वो कटुता के बीच तेलंगाना का भी नुकसान कर रहे हैं, आंध्र का भी नुकसान कर रहे हैं, और आपको कोई राजनीतिक फायदा नहीं हो रहा है। మరి ప్రధాని ఏమని వ్యాఖ్యానించారో మనం చూసాము. అయితే ఉద్యోగ సంఘాల తీరుపై కూడా సర్వత్రా విమర్శలు అయితే వెనువెత్తుతున్నాయి. కానీ ఇంతకీ ఉద్యోగ సంఘాల నేతలు ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు తెలంగాణ విషయానికి సంబంధించిన, మరి తెలంగాణ విభజన అశాస్త్రీయంగా జరిగింది, పేపర్ స్ట్రీలతో జరిగింది, విభజన అనేది కరెక్ట్ జరగలేదని చెప్పి ఇలా తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవాన్ని కించపరిచేలా మరొకసారి మాట్లాడడాన్ని తెలంగాణ ఎన్జీఓల్ గా ఇది ఒక్కటేసారి కాదు, గతంలో నాలుగు పర్యాయాలు మోదీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత కూడా తెలంగాణను ఉద్దేశించి కించపరిచే వాక్యం చేయడం జరిగింది. తెలంగాణ ఉద్యోగులుగా మాకున్న పరిధిలో ఎక్కడ ఏదైనా మేము కోరుకున్న మరి దశాబ్దాల కల నెరవేరింది, తెలంగాణ ఏర్పడింది, తప్పకుండా అందరినీ గౌరవించాలని చెప్పి ఒక ఆకాంక్షతోటి మేము ఎక్కడ ఇక్కడ ఎక్కడికైనా ఎప్పుడు ఎవరిని చిలుకలేసి మాట్లాడలేదు. కానీ ఈరోజు కొంతమంది మరి తెలంగాణ ప్రజలను ఉద్దేశించి, తెలంగాణ ఉద్యోగులను ఉద్దేశించి చిలుకని చేసి మాట్లాడడాన్ని తెలంగాణ ఉద్యోగుల్లో మేము జీర్ణించుకోలేకపోతా ఉన్నాం. విభజన సరైన రీతిలో జరగలేదని తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని కించపరుస్తూ, అదేవిధంగా యావత్ తెలంగాణ లోకాన్ని కొంచెం అంటే మనకి అందరికీ కూడా ఈరోజు నిరసన వ్యక్తం అవుతుంది వారి వ్యాఖ్యల పట్ల. ఎందుకంటే ఇది ఒక ఆత్మగౌరవ పోరాటం, మొత్తం సమాజం తెలంగాణలో అంటే ఎటువంటి విభేదాలు లేకుండా అందరం ఐక్యంగా ఒక సమర్థవంతమైనటువంటి నాయకత్వంలో చేసినటువంటి పోరాటం. ఆ ఫలాలను కూడా రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్రం ఏ రకంగా అభివృద్ధి చెందుతుందో అనేది ప్రపంచానికి మొత్తం కూడా ఈరోజు నిరూపణ కూడా అవుతుంది. అటువంటి మనం కనబడుతున్నటువంటి ప్రత్యక్షంగా కనబడుతున్నటువంటి సత్యాన్ని వక్రీకరించుకుంటూ రాష్ట్ర విభజన సరైన రీతిలో జరగలేదు, తెలంగాణ రాష్ట్రమే ఏర్పడమే ఇష్టం లేదన్నట్టుగా వారు మాట్లాడినటువంటి వ్యాఖ్యలు పట్ల ఈరోజు తెలంగాణ ఉద్యోగ లోకము, తెలంగాణ ప్రజలు అందరూ కూడా చాలా విచారాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు.